హాయ్ హలో అందరికి గుడ్ ఈవినింగ్. అందరూ బాగుండాలి, బాగున్నారని కోరుకుంటున్నా. గత 20 డేస్ నుంచి ఏ న్యూస్ చూసినా, ఏ వార్త, ఏ పేపర్ చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా, వాట్సాప్ గ్రూప్ చూసినా, ఫేస్బుక్లో ఏ అప్డేట్ చూసినా కరోనా గురించి, కరోనా వల్ల వాళ్ళు ఇలా అయిపోయారు, సో ఇలా చనిపోయారు అని చాలా వార్తలు వింటున్నాము. ఫస్ట్ వేవ్ కరోనాకి మనం చూసుకున్నట్లయితే ఎక్కడో జరిగింది, ఎక్కడో ఢిల్లీ నుంచి పోయి వచ్చిరంట, లేకపోతే ఎక్కడో అమెరికా నుంచి పోయి వచ్చిరంట, లేకపోతే ఎక్కడి నుంచో ఫ్లైట్లో వచ్చిరంట. సో ఆ ఊరిలోకి వచ్చినాయి, లేకపోతే ఆ సిటీలో ఉన్న వాళ్ళకి వచ్చినాయి. ఆ కరోనా అనేది వాళ్ళకు వచ్చింది, వీళ్ళకి వచ్చింది, అంటే ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ వేవ్ కరోనా టైంలో. సో ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా వచ్చేసరికి, సో మన ఊరిలో, మన చుట్టుపక్కల వాళ్ళకి, మన ఇంట్లో వాళ్ళకి, సో ఇలా రోజు రోజుకి కరోనా అనేది, ఆ విజృంభణ అనేది ఆగట్లేదు. డాక్టర్ చెప్పేది ఏంటంటే జాగ్రత్తలు పాటించండి, వ్యాక్సినేషన్ వేసుకునే వాళ్ళు వేసుకొని మళ్ళీ జాగ్రత్తగా ఉండండి, సో టెన్షన్ అనేది ఫీల్ అవ్వకండి, స్ట్రెస్గా ఫీల్ అవ్వకండి అనేది మెయిన్ చెప్తున్నారు. వాళ్ళు చెప్పడమే కాదు, నిజంగా అదే ఫ్యాక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ మనం చూసాము, ఐ డ్రీమ్ టీఎన్ఆర్ గారు, సో తను కూడా చనిపోయారు. అంటే ఈరోజు మార్నింగ్ నుంచి యాక్చువల్లీ వీడియో పోస్ట్ చేయడానికి కూడా కారణం అతనే, ఎందుకంటే స్ట్రెస్గా ఫీల్ అవ్వద్దు అనేది ఉన్నది, కానీ తప్పట్లేదు. ఎందుకంటే సరే, ఈ ఫస్ట్ ఈ టాపిక్ చెప్దాం. డాక్టర్స్ స్ట్రెస్గా ఫీల్ అవ్వద్దు, ధైర్యంగా ఉండాలి, సో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. సో అది నిజంగా 100% కరెక్ట్. సో మన ధైర్యమే మనల్ని కాపాడుతుంది అనడానికి ఎగ్జాంపుల్ మా మమ్మీ, మా తమ్ముడు. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా హాస్పిటల్లో ఉన్నప్పుడైనా, లేదా ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడైనా, వాళ్ళకి నేను, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ వీళ్ళు ఇచ్చిన ఆ భరోసా అనేది వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్ అనిపించింది. సో రికవరీ రేట్ అనేది ఎక్కువనే ఉంది. సో మనం ఆ రికవరీ రేట్ని చూసుకొని జాగ్రత్త పడాలి. సో పాజిటివ్ కేసులు ఎన్ని వచ్చినా కూడా మనం దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం స్ట్రాంగ్ ఉండాలనేది నేను అనుకుంటున్నా. సో ఇకపోతే టీఎన్ఆర్ గారి గురించి, సో టీఎన్ఆర్ గారి గురించి నేను ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలు చూడడము, తను మాట్లాడే విధానం, సో అవన్నీ చూసి ఆయన ముక్కుసూటి తనం బాగుంటుంది, సో మంచి పర్సన్ అనేది మనకు అందరికీ తెలుస్తూనే ఉంటుంది. సో ఒక అక్టోబర్లో 2020లో అక్టోబర్లో మేము నిన్ను చేరి అనే ప్రాజెక్ట్ చేసాం కదా, సో ఆ ప్రాజెక్ట్లో యాక్చువల్లీ విలన్ క్యారెక్టర్గా అతన్ని అనుకొని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో రాకేష్ రెడ్డి అన్న అని వైజాగ్ డైరెక్టరు, సో ఆ అన్నకి టీఎన్ఆర్ గారు మంచి ఫ్రెండు. సో అతని గురించి ఆయన మాట్లాడేటప్పుడు ప్రతిసారి మేము వింటూ ఉంటాం, తెలియని విషయాలు కొన్ని తెలుసుకుంటూ ఉంటాము. సో అలాంటి పర్సన్ తోటి నేను అక్టోబర్లో అప్రోచ్ అవ్వడం జరిగింది, మంచిగా మాట్లాడిండు. సో నెగిటివ్ క్యారెక్టర్ అంటే మరి ఆడియన్స్ చూస్తారా లేదా అనే ఉద్దేశంతో తను కూడా అన్నాడు. సో చాలా మాట్లాడే విధానం, ఎంకరేజ్మెంట్ చేయడం విధానంలో అన్నీ బాగుంది, బట్ కుదరలేదు ఆయనకి మా ప్రాజెక్ట్లో చేయడానికి, ఆ డేట్స్ అవైలబుల్ లేదు. సో ఇవన్నీ సెట్ కాలేకపోవడం వల్ల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా చేద్దాం సాయికృష్ణ అని అప్పటి నుంచి, అక్టోబర్ నుంచి ఇప్పటివరకు టచ్లో ఉన్నారు. మొన్న ఏప్రిల్ 11-12 అంటే లాస్ట్ మంత్ వరకు టచ్లో ఉన్నాం. తర్వాతకి మమ్మీకి కరోనా రావడం వల్ల నేను ఊరికి రావడం, సో ఈ అప్డేట్లో ఉండేసరికి ఇక వేరే వాళ్ళు మనం ఎవరిని టచ్లోకి వెళ్ళలేకపోయినా. సో ఈరోజు మార్నింగ్ ఆ వార్త చూడగానే నిజంగా అనుకున్నా అంటే ఎంత ధైర్యంగా ఉన్నా ఏం చేసినా కూడా కోవిడ్ అటాక్ అయ్యాక ఆటోమేటిక్గా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందా అనేది నాకు అనిపించింది. సో అలాంటి పర్సన్స్ కూడా మనం, అంటే అతను అంత స్ట్రాంగ్ ఉండే పర్సన్ కూడా, ఎప్పుడు నవ్వుతూ ఉండే పర్సన్, మేము ఇందాక ఫేస్బుక్లలో యూట్యూబ్లలో తను చనిపోయిన అంత్యక్రియల వీడియోలు అవన్నీ చూసి కొంచెం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా, బాధేస్తుంది. ఓకే సార్, మీరు ఎక్కడున్నా మీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాము. టీఎన్ఆర్ గారు, జై హింద్. నెక్స్ట్ మీ అందరికీ, ఏం లేదు. సో ఈ కరోనా టైంలో మనం ఫస్ట్ వేవ్ కరోనాకి, అది మన ఇంటి ముందుకు రాపోయినా మన ఊర్లోకి రాపోయినా మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నామో, అప్పుడు లాక్డౌన్ పెట్టారు, ఇప్పుడు లాక్డౌన్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. దీనివల్ల చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. సో సెకండ్ వేవ్ వల్ల చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు, లాక్డౌన్ లేదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, తగినన్ని జాగ్రత్తలు మెయింటైన్ చేయండి. ఇకపోతే మెడిసిన్ కూడా చూసుకోండి, మనకి వాట్సాప్ గ్రూప్లో చాలా రకరకాల మెడిసిన్స్ వాడమని చాలా అవి వస్తూనే ఉన్నాయి ఇన్ఫర్మేషన్స్. సో చూసుకోండి, మీకు తెలిసిన డాక్టర్స్ని అప్రోచ్ అవ్వండి, ఏమైనా కొంచెం సింప్టమ్స్ కనపడ్డా కూడా కోర్స్ స్టార్ట్ చేయండి. సో ధైర్యంగా ఉండండి. ఈ కోవిడ్ న్యూస్లు, ఇలాంటి అప్డేట్స్ గురించి కొంచెం చూసి బాగా ఇబ్బంది పడకుండా
కొంచెంసేపు కుదిరితే ఫోన్ పక్కన పెట్టేసుకోండి, టీవీ న్యూస్లు ఆఫ్ చేసుకోండి. నాకైతే అదే అనిపిస్తుంది, ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తున్న న్యూస్లు చూసి తట్టుకోలేకపోతున్నాము. కాబట్టి మీరు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండండి, హెల్దీ హెల్త్ కోసం ఏం కావాల్సినవన్నీ పాటించండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.